తీసి పెట్టాలేమో. మేడం గారు చెప్పారు కదా బ్రహ్మణి గారు నవ్వుతుంది సార్, వింటుంది ఫ్యామిలీ ఉంది సార్, అది ఏంటి తప్పు తప్పు నొప్పు ఫస్ట్ ఉండాలి, చూడడానికి మిస్టేక్ ఫస్ట్ తప్పు చేశాం అని అన్నీ ఉందన్నా బ్రాహ్మణి గారు అన్నీ అవుతుంది. రెండు చిన్న చిన్నవి చెప్పుకుందాం బ్రాహ్మణి గారికి, మీరే అన్నారు కాబట్టి మీకే చెప్తున్నాను నేను. బ్రాహ్మణి గారు నాకు తెలియదు అంటే చెప్తున్నాను. ఓకే సార్, మీ తాతని వెన్ను పొట్టు పొడిచింది ఎవరు? మీ తాతయ్యను వెన్ను పొట్టు పొడిచింది ఎవరు? మీ తాతయ్యను చంపింది ఎవరు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టింది ఎవరు? ఈ మూడు సమాధానం చెప్పు. జగన్ గారి దగ్గర ఉన్న 23 ఎమ్మెల్యేలు ఎందుకు కొనుక్కున్నాడు? ఈ నాలుగు సమాధానం చెప్పమ్మా, నీ కాళ్ళకు దండం పెడతా. జైల్లో ఏసీ లేదు, దావాలు కొడుతున్నాయని అందరూ చెప్తున్నా. నేను ఇవాళే దోవల ముందు చూశారు ఒకటి అని కూడా కొట్టాడు దోమలు. అలాంటి దోవల ముందు మంచి ఏసీ కొని పెడతా, మీరు తీసుకెళ్ళి ఇచ్చేయండి బాబు గారికి. రెండు ఏసీలు కావాలా? రెండు నేనే కొంటా. దోమ తెర కొని పెడతా, దోమల ముందు కొత్త కొత్త ఎన్ని కొని పెడతా. మీరు దయచేసి మీరు ఇచ్చిరండి. ఏంటంటే ఎవరైనా ఈ భారతదేశంలో అన్నా, ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా రైతులైనా వ్యాపారులైనా ఎవరైనా కానీ నేనేం చెప్తానంటే, మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి, తూర్పు పడమర ఉత్తర దక్షిణం నాలుగు దిక్కులు ఉన్నాయి. మీరు ఈ నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్ళండి బాగుపడతారు, కానీ చంద్రబాబు అనే దిక్కుమాలైన వాడి దగ్గర మాత్రం వెళ్ళకండి, అదొక్కటి నేను చెప్పగలను. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే ఎందుకు దిక్కుమాలని నేను అన్నానంటే, ఇప్పుడు బిగినింగ్లో నేను చూసి ఇప్పుడు నేను మీ దగ్గర నిజాయితీగానే మాట్లాడుతున్నాను. రేపు పక్క వెళ్ళిపోయి లంగా పనులు చేశానుకో, మళ్ళా నువ్వు చూంటే నేనేం చేస్తానంటే సిగ్గేం పడినాం, ఎస్ నేను లంగా పనులు చేశా, వెరీ బ్యాడ్గా ఆ తప్పు చేశా, క్షమించండి, అందుకని నేనేం చేయలేను, కేసు పెట్టండి, జైలుకి వెళ్తా, ఇదే నేను చేయగలుగుతా. నువ్వు రామారావుని చంపావు ఒప్పుకోవు, రామారావుని వెన్ను పొడి పొడిచావు ఒప్పుకోవు, నువ్వే ముఖ్యమంత్రి పదవి లాక్కున్నావు ఒప్పుకోవు. అదేమంటే రామారావు చెప్పింది ప్రజల కోసం పడతా ఎట్టన్నా. ఇప్పుడు నేను వైసీపీ అని తెలుగుదేశం అని నేను మాట్లాడలా, అది ఎవరైనా ఎవరైనా. ఇప్పుడు నువ్వు జగన్ గారిని ఏదో అంటాడు, ఆయన ఎప్పుడు ఏమంటాడు సైకోనా, జగన్ గారు సైకో అనొచ్చు, తప్పేం లేదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు జగన్ గారు సైకో అయినప్పుడు నువ్వెంత హుందాగా ఉండాలి? మరి జగన్ గారు ఆయన ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు ఆయన ఓడిపోయినప్పుడు, మరి 23 ఎమ్మెల్యేలని నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, మంత్రి పదవి ఇచ్చి కొనుక్కున్నావు, అది కూడా ప్రజల కోసమేనా? ఏమన్నా మీరు ఎవరని చెప్పండి. ఇందులో చూస్తున్నారు మరి ఏది ఈనాడు కానీ ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ, నేను రిక్వెస్ట్ కానీ పర్సనల్గా చెప్తున్నా, మీరేమీ నిజాయితీగా లేకపోతే చాలా నిష్పక్షపాతంగా ఉంటే మేము విమర్శించే హక్కు ఉంటుందా? మీరే కొడతారు మమ్మల్ని జర్నలిస్టులే, ఏమయ్యా అన్యాయంగా వాడుతున్నావు, మరి ఏదో మీడియా ఉంది కదా అని చెప్పి అందరా. మీరు మీరేమన్నా ఉత్తములు అయితే పక్క వాళ్ళది ఉత్తములు కాదు కదా, అవినీతి పనులు చేశారు కదా, అవినీతి పనులు చేసినప్పుడు జైల్లో పెడతారు కదా, జైల్లో ఉండాలి కదా, ఉండు బ్రహ్మాండంగా అని 1 ఇయర్ 1½ ఇయర్ ఉండు, బయటకు వచ్చేప్పుడు నిజాయితీ కూడా ఆడ తర్వాత జైల్లో ఉండి కూడా ఆడతో ర్యాలీ పెట్టించి వీళ్ళతో ర్యాలీ పెట్టించి మీరు చెప్పండి ఎన్నిసార్లు ఆయన మేనే 16-17 సార్లు ఏమైనా కోర్టులు వెళ్తే 17 సార్లు స్టేలా ప్రపంచం ఎవడికన్నా ఉందా? మహాత్మా గాంధీ కూడా లేదట ఫెసిలిటీ, మహాత్మా గాంధీకి లేదు, పెద్ద పెద్ద వాళ్ళకి లేదు. ఇక ఎవో వాళ్ళు ప్రజలకంటే గొప్పగా మోస్ట్ హానెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు. ఆయన అన్యాయం ఎవరి గురించి మాట్లాడతారు నాకు తెలిసి, ఎందుకంటే నేను గుజరాత్ వెళ్ళా, 15 రోజులు తిరిగా గుజరాత్లో. మోడీ ఎలాంటి వాడు ఏం చదివా, నాకు 30 ఏళ్ళ నుంచి మోడీ ఫ్యాన్ నేను.
ముప్పై ఏళ్ళ నుంచి నా పెళ్లి కాకముందు నుంచి కూడా ఆయన పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలవరం చంద్రబాబు నాయుడు హేటీఎం హేటీఎం అని ఇట్లా 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 అని ఎంత తిన్నాడు. ఒక్కసారన్నా మరి చంద్రబాబు నాయుడు ఖండించాడా? ఖండించబోగా పర్సనల్గా తీసుకున్నాడు. మోడీ మోడీ గారు నీకు నాలా బిడ్డ ఉన్నారా, నాలా భార్య ఉందా అవి మాట్లాడటం కాదు. మోడీ గారు మీరు అవినీతి పోవడం చెప్పాడు, కాదని చెప్పావా? కాదని చెప్పారా? అందుకని ఎప్పుడు చంద్రబాబు గారు ఇలాగే చేస్తుంటాడు.